హలో వైజాగ్ ఎలా ఉన్నారో నేను అడగను. చొక్కాలు తడిసిపోయి ఉంటాయి, నాకు కూడా తడిసిపోయింది. ఈ వెదర్కి సూట్ కాకపోయినా సూట్ వేసుకొచ్చా. స్టైలిష్ స్టార్ అంటారు కదా, తప్పదు. ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మీ మా మన మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే గంటా శ్రీనివాస్ గారికి, సుబ్బిరామ రెడ్డి గారికి, మా సరైన టీం నుంచి పనిచేసే ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, అలాగే మీడియా వాళ్ళకి, వైజాగ్ ప్రజలకి, అబవ్ ఆల్ మా ప్రతి ఫంక్షన్కి ప్రాణం పోసి ఉత్సాహం ఇచ్చే మా మెగా అభిమానులందరికీ స్వాగతం, మెగా స్వాగతం. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతూ ఉంటాను. ఏతో దేంతో స్టార్ట్ చేయాలో మర్చిపోయాను, తక్కువని మీరు అరిసారు, నేను బ్లాంక్ అయిపోయాను. బర్త్డే బాయ్ బర్త్డే కేక్ కట్ చేసినట్టు ఇవాళ ఆడియో సెలబ్రేషన్, దానికి ఫస్ట్ తమన్తో మాట్లాడతాను. తమన్, నువ్వు ఎంత సాలిడ్గా ఉంటావో నీ మ్యూజిక్ కూడా ఇవాళ అంత సాలిడ్గా ఉంది. ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు మేము అనుకున్నాం ఈ సినిమాకి ఎవరు కరెక్ట్, ఏమో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందంటే అందరు యునానిమస్గా ఉన్నాం ఈ ఆడియోకి సరైన వాడు మాత్రం తమన్నే అని. తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ ఆడియో. అలాగే మా కెమెరామెన్ రిషి పంజాబీ గారు, ఆయన లేకుండా నేను ఈ సినిమా ఊహించలేను. ఇవాళ ఆయన రాలేకపోయారు. రిషి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారు, రాజీవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు చాలా బోరింగ్ టాపిక్, ప్రతి హీరో స్టేజ్ పైన నుంచిని వాళ్ళ టెక్నీషియన్స్ గురించి చెప్తూ ఉంటారు, మీకు చాలా బోర్ కొడుతుంది, కానీ తప్పదు, అది నా బాధ్యత. అండ్ ఈ ఫైట్ ఈ సినిమాలో ఫైట్ చేసిన రామ్ లక్ష్మణ్ గారికి, అలాగే ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాలో పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి, అందరికీ మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయాలకు వస్తే, నాకు నిజంగా ఆర్టిస్ట్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, ఎందుకో తెలీదు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మాత్రం వైజాగ్లో జరగాలి. ఎందుకు రీజన్ లేదు, నిజంగా ఎందుకో తెలియదు, రీజన్ లేదు. ఈ ఫంక్షన్ మాత్రం ఆడియో వైజాగ్లో జరగాలి. ఎందుకు వైజాగ్ నాకు తెలియదు అన్నారు. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు. వైజాగ్లో ఫంక్షన్ చేస్తే లేట్ అయిపోద్ది, 22వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10th ఆడియో రిలీజ్ చేస్తే లేట్ అయిపోద్ది. పర్లేదు, నేను కావలిస్తే ఆడియో ముందు రిలీజ్ చేసేస్తాను, ఫంక్షన్ మాత్రం 10వ తారీఖు వైజాగ్లో జరగాల్సిందే. ఈ సినిమా జరిగే ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ మాత్రం వైజాగ్లో జరగాల్సిందే నా బలమైన కోరిక, నిజంగా నా బలమైన కోరిక. ఇవాళ నెరవేర్చినందుకు నేను చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఆడియో సెలబ్రేషన్స్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ ఈ ఆర్కే గురించి, బీచ్ గురించి నేను ఇంకొక మొక్క చెప్పి ఈ సినిమా ఆర్టిస్ట్ గురించి చెప్తాను. నేను ఆర్య సినిమా చేస్తున్నాను, ఇదే రోడ్ల మీద షూటింగ్ చేశాను. అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో అనేవాడిని, బావా ఎప్పుడైనా ఆర్కే బీచ్ మధ్యలో ఒక ఆడియో ఫంక్షన్ లాంటిది జరగలరా, ఒక 100 ఆడియో ఫంక్షనో 100 డేస్ ఫంక్షనో అంటే అన్నాడు. బావా దానికి చాలా ఎదగాలి బావా అన్నాడు. నిజంగా వాళ్ళు ఎదిగానో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఫంక్షన్ ఇవాళ ఇక్కడ జరిగినంత మాత్రం నేను తెలియకుండా నా పర్సనల్ అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ ఫంక్షన్ ఇన్ దిస్ బీచ్. నా కళ ఇవాళ నెరవేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్పాల్సిన థ్యాంక్స్ శ్రీకాంత్ అన్నయ్యకి. కథ చెప్పిన వెంటనే నాకు సినిమా కథ బాగుంది కానీ ఈ పాత్ర ఎవరు వేస్తారు, ఈ పాత్ర ఎవరు వేస్తే ఈ వెయిట్ వస్తుంది అని అనుకుని చాలా పేర్లు అనుకుని శ్రీకాంత్ గారి పేరు అనుకున్నాం. కానీ శ్రీకాంత్ అన్నయ్య చేస్తాడా అనే ఒక డౌట్ ఉండేది. కానీ నాకు ఒక నమ్మకం, శ్రీకాంత్ అన్నయ్యకి అవసరం లేకపోయినా చేస్తాడు ఈ సినిమా. శ్రీకాంత్ అన్నయ్యకి అవసరం లేదు, మాకు అవసరం. నిజంగా మా అవసరం కోసం వచ్చి ఈ సినిమా చేసిన శ్రీకాంత్ అన్నయ్య గారికి, అన్నయ్య అందరు చెప్పినట్టు నువ్వు పాజిటివ్ సోల్, నిజంగా నువ్వు ఈ సినిమా చేసినందుకు మనస్ఫూర్తిగా నీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా నీకు అవసరం లేదని నాకు తెలుసు, కానీ మా అవసరం నువ్వు తీర్చినందుకు
మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఒక పెద్ద హీరోగా చేస్తూ ఈ సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ పవర్ఫుల్ రోల్ ఆది పిన్సెట్టి చేశాడు. తన గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్పాలి. నేను తను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోలేదు కానీ ఇద్దరు కలిసి కరాటే నేర్చుకునే వాళ్ళం. వాళ్ళ ఫాదరు మా ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఇద్దరు కలిసి పెరిగాం చెన్నైలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో నేను ఇవాళ సినిమా చేస్తాను నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు. అలాంటి ఆదికి యాక్చువల్లీ ఈ సినిమా చేయటం పెద్ద అవసరం లేదు. నిజంగా మేము రిక్వెస్ట్ చేయటం వల్ల అండ్ క్యారెక్టర్ బాగుండటం వల్ల అది కూడా ఉంది. క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే నేను డైరెక్టర్ గారి దగ్గర అన్నాను, సార్ ఇదే సినిమా వేరే భాషలో ఎవరన్నా హీరో చేస్తే నేను ఈ విలన్ క్యారెక్టర్ వేయడానికి నాకు చాలా ఇష్టం సార్, అంత బాగుంది ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ నాకు అంత ఇష్టం. ఆయన కట్ చెప్పిన ప్రతిసారి ఆ విలన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే ఎవడో అండ్ ఆ యాటిట్యూడు ఆ పొగరు నాకు బాగా నచ్చేది. సో నాకు అంత నచ్చిన క్యారెక్టరు తను వచ్చి దానికి లైఫ్ పోసినందుకు ఆది థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, తనకి తమిళ్లో ఉన్నంత విజిబిలిటీ తెలుగులో తెచ్చుకోవాలని చెప్పి ఏ పాత్ర అయినా సరే ఒక మంచి పాత్ర వేసి విజిబిలిటీ తెచ్చుకోవాలని తనకి క్యారెక్టర్ చేసినందుకు మీరు అందరూ మనస్ఫూర్తిగా తను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు చేశారు, సాయి కుమార్ గారు, బ్రహ్మానందం గారు, పృథ్వీ గారు, ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు చేశారు. ఇంకెవరన్నా పేరు చెప్పడం మర్చిపోతే ఈ కంగారులో నన్ను క్షమించండి. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్పాలి, ఈ సినిమాలో పెద్దవారు అన్నపూర్ణమ్మ గారు, ఇలాంటి చాలామంది ఆడవాళ్ళ గురించి చెప్పాలి. ఆడవాళ్ళ గురించి చెప్తే ఇంకా మెయిన్ చెప్పాల్సింది రకుల్ గురించి, రకుల్ ప్రీతి సింగ్, సారీ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ఎంత అందగత్తో అంత తెలివైంది, ఎంత తెలివైందో అంతకంట మించి మంచిది. నిజంగా చాలామంది అమ్మాయిలు చూస్తూ ఉంటాం, తెలివైన వాళ్ళు ఉంటారు అందమైన వాళ్ళు ఉంటారు, కానీ మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తెలివి అందం మంచి మూడు కలిసిన అమ్మాయి రకుల్. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అలాగే ఈ సినిమాకి ఎంతో కష్టపడిన క్యాథరిన్ తెరెసా, పాపం ఇవాళ షూటింగ్ ఉండి రాలేకపోయింది. థ్యాంక్ యూ క్యాథరిన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిలిం. అండ్ ఇంకెవరి గురించి అయినా అండ్ స్పెషల్ సాంగ్ చేసిన అంజలి గారికి నా తరపున మా టీం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగారు పెట్టేకండి, ఓ స్లిప్లు వచ్చేస్తా, ఇది చెప్పండి అది చెప్పండి అది చెప్పండి ఇది చెప్పండి అన్ని అన్నీ అలా చెప్పేస్తాం. అండ్ నేను అందరి గురించి మాట్లాడాను. నేను లాస్ట్లో చెప్పాల్సింది మా డైరెక్టర్ బోయపాటి సీను గారి గురించి. నేను బోయపాటి సీను గారు ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నామని చెప్పిన వెంటనే చాలామంది అడిగారు, సార్ మీరిద్దరు కాంబినేషన్ మంచి క్రేజ్ వస్తుంది సార్, కానీ మీరిద్దరు కలిసి ఏం చేస్తారు, మీరేమో కొంత ఫ్యామిలీస్ యూత్ ఫ్లేవర్ ఉంటుంది, ఆయనదేమో బాగా మాస్ ఉంటుంది, మీరిద్దరు కలిసి ఏం చేస్తారంటే మీరు సినిమా చూడండి మీకు తెలుస్తుంది ఏంటో. బోయపాటి సీను గారు అంటే అందరూ మాస్ సినిమా అనుకుంటారు. ఆయన ఎప్పుడు హీరో బట్టి డిజైన్ చేస్తారు, హీరోకి ఏ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ బట్టి సినిమా డిజైన్ చేస్తారు. ఈ సినిమా తర్వాత మీరు చెప్తారు బోయపాటి సీను జస్ట్ డైరెక్ట్ మాస్ డైరెక్టర్, ఊర మాస్ డైరెక్టరే కాదు ఆల్రౌండర్ డైరెక్టర్ అనిపించుకుంటారనే కాన్ఫిడెన్స్ నాకుంది. డెఫినెట్లీ ఈ సినిమా మాస్ ఊర మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. సమ్మర్కి వచ్చే ఒక కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చే UBA సర్టిఫికేట్ వచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఈ 2022 రాబోతున్నాం. డెఫినెట్లీ మీ ఆశీస్సులు ఉంటుందని కోరుకుంటూ లాస్ట్ ఆబ్వియస్లీ లాస్ట్లో ఎప్పుడు చిరంజీవి గారి గురించే మాట్లాడతాం, కానీ దాని గురించి చెప్పే లోపల గీతా ఆర్ట్స్ గురించి చెప్పాలి. మా నాన్నగారి బ్యానరు, నా సొంత విషయం గురించి మాట్లాడుకున్నట్టు ఉన్నా కూడా మాట్లాడతాను ఎందుకంటే చెప్పాల్సిన స్టేజు టైం ఇది. గీతా ఆర్ట్స్లో నేను చేసే 3వ సినిమా ఇది. అండ్ పాపం నిజంగా మా నాన్నగారు ఎప్పుడు నా మార్కెట్ ఎక్స్ ఉంటే దానిపైన 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడతారు, కొరకు కాకపోతే ఎవరు ఖర్చు పెడతారు బాస్. కానీ ఖర్చు పెట్టిన సినిమా మీద ప్యాషన్తోనే ఖర్చు పెట్టారు. అండ్ నా మీద ప్రతిసారి మంచి సినిమా తీయాలనుకునే మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు స్టేజ్ మీద ధన్యవాదాలు తెలియజేసుకోలేదు. డాడీ థ్యాంక్ యూ సో మచ్, ఎలాగైనా నన్ను పెద్ద హీరోని చేయాలని ట్రై చేస్తున్నాం, నేను కూడా ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ అవర్ అటెంప్ట్. ఈ సినిమాకి గీతార్స్ తరపున నేను ముఖ్యంగా చెప్పాల్సింది
మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాగ అశోక్ గారు, బన్నీ వాసు గారు అండ్ బాబు గారు. వీళ్ళు లేకపోతే మా సినిమా అంటే మేమైతే రూమ్లో కూర్చునే ఇలా తీసేయాలి అలా తీసేయాలి అని మాట్లాడుకున్నాం, కానీ దానికి ఖర్చు పెట్టి తీసింది మాత్రం వాళ్ళే. మేము కొండ మీద కోతిని అడిగినా, ఆ కోతి చేతిలో ఉన్న కొబ్బరికాయ అడిగినా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మాకు. సో మేమేమడిగితే అది ఇచ్చిన ఈ టీమ్కి ఐ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ లాస్ట్ ఆబ్వియస్లీ చిరంజీవి గారి గురించి మాట్లాడకుండా ఎలా వెళ్తాం, మెగాస్టార్ చిరంజీవి గారు. అప్పుడప్పుడు నన్ను ఫంక్షన్కి వచ్చి ఏదో ఒక ఆడియో ఫంక్షన్ ఉంటుంది హైదరాబాద్లో, ఏమంటే సాయంత్రం వచ్చి మా ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసి వెళ్ళిపోండి అంటారు. దానికి టైం ఉంటుంది బ్రదర్, దానికి టైం ఉంది, నాకు తెలుసు ఎప్పుడు ఏదో మాట్లాడాలో నాకు తెలుసు బ్రదర్. ఒక ఆడియో ఫంక్షన్ జరిగితే హైదరాబాద్లో ఒక 2 అవర్స్ సాయంత్రం వచ్చేసి వెళ్ళిపోమంటారు. మీరు నమ్మరు, నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక 2 అవర్స్ హైదరాబాద్లో ఉన్నా మనం రెడీ అయ్యి ఆడియో ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఉండి వస్తాం, నిజంగా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ ఈ ఇబ్బంది ఇన్ని సంవత్సరాలుగా నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పడుతుంది మెగాస్టార్ చిరంజీవి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే హైదరాబాద్లో ఒక ఫంక్షన్ జరిగితేనే 2 గంటలకి వెళ్తానికి ఇంత ఇబ్బంది పడే నేను, ఇవాళ ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఫ్లైట్ వేసుకొచ్చి సాయంత్రం ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చిక్కబాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, వరుణ్ తేజ్ నుంచున్నా, సాయి ధర్మ తేజ్ నుంచున్నా, శిరీష్ నుంచున్నా, రేపు ఇంకెవరిని వచ్చి నుంచున్నా, అదంతా ఆయన వేసిన రోడ్. కార్ తోలేవాడు గొప్పోడు కాదు, రోడ్ వేసినోడు గొప్పోడు. రోడ్ వేయటం కష్టం, ఎండలు నుంచోలి, కారులో ఏసీ ఉంటుంది తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత మా అందరి కోసం రోడ్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీ వెనకాలే మీకోసమే నుంచుంటాను. థ్యాంక్ యూ. ఈ ఆడియో ఫంక్షన్కి సరైన చీఫ్ గెస్ట్, సరైనోడైన చిరంజీవి గారు వచ్చి నెక్స్ట్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వైజాగ్. ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి, తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ లవ్ యూ. థ్యాంక్ యూ. చెప్పాను కదా ఏదో ఒకటి చెప్పమని చెప్తూనే ఉంటారండి, కానీ చెప్పాల్సిన విషయం ఇది. ఇవాళ ఈ ఫంక్షన్ ఇంత బాగా జరిగినందుకు మాకు సపోర్ట్ చేసిన వైజాగ్ పోలీస్కి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, గీతార్స్ తరపు నుంచి, సరైనోడ టీం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఇవాళ ఎవరికి ఏ దెబ్బలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఈ ఫంక్షన్ ఇంత బాగా జరిగినందుకు మీరే కారణం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ దిస్. నాకు ఎందుకో చిన్న స్టెప్ వేసి వెళ్తే బాగుంటుందని చిన్న మూడ్ వచ్చింది, నాకు ఎప్పుడూ రాదు. నాకు ఒక్కసారి అడ్డుడు అడ్డుడు అర్ర అర్ర అడ్డుడు అనే సౌండ్ వేయండి. సుమా గారు ఏమనుకోపోతే నా ఫోన్ పట్టుకోరా, ఎప్పుడూ రాదు. నా లైఫ్లో ఫస్ట్ టైం కోరి మరీ నేనే స్టెప్ వేసుకుంటున్నా. నాకు యాక్చువల్లీ స్టేజ్లో చేసేటో ఇష్టం లేదు. డూడు అడ్డుడు అర్ర అర్ర అడ్డుడు అక్కడి నుంచి కావాలి మార్క్ sound to majay shor tiger galore so hardcore ye sare no do aaya hil jaye floor
ఈ రోజున ఈ సినిమా సరైనోడికి సరైనటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ కథ ఫస్ట్ టైం నాకు నా దగ్గరికి వచ్చి నాకు చెప్పాడు. ఈ సినిమాయే కాదు, మీకు ఎవరికి తెలియకపోవచ్చు బోయపాటి శ్రీనుకు నాకున్నటువంటి ఆ తర్వాత ఉన్న జర్నీ. తను తీసినటువంటి సింహ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నా దగ్గరకు వచ్చి నాకు తను వినిపించేవాడు.